Hi friends, heroes mana channel lo biggest sailing video. Ikka direct topic lo gaithe velipodam. Ikkada choosin fish name dragon guppy fish. Ee video lo choopinchina prathi fish all India courier aithe available ga undi. Ee video lo manchi manchi guppies aithe choopestanu. Video ni aithe poorthiga chudandi. ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని బ్లూబెర్రీ డంబో అని అయితే పిలుస్తారు. బ్లూబెర్రీ డంబో గప్పి ఫిష్ అనమాట ఇది. ఇదైతే నాకు చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఆ ట్యాంక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ అలాగే ఇది కూడా డ్రాగన్ గప్పి ఫిషే ఫ్రెండ్స్. చాలా రోజుల నుండి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు గప్పి సేలింగ్ వీడియో పెట్టండి, బీటా సేలింగ్ వీడియో అని. ఈ వీడియోలో అన్ని ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్రీడర్ దగ్గర. ఫిష్ నేమ్ అయితే మీ అందరికీ తెలిసిందే, ఆల్బినో కోయి ఫిష్ ఫ్రెండ్స్. ఇవైతే చాలా బాగున్నాయి మెయింటెనెన్స్. అండ్ అలాగే సెల్లర్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీ అందరూ డైరెక్ట్ వెళ్ళే చూడండి. అండ్ అలాగే ఫిషెస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఫిషెసే కాదు, లైవ్ ఫుడ్స్ అండ్ అలాగే లైవ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఎవరికి కావాలనుకున్నా సరే ఆల్ ఇండియా అయితే కొరియర్ అవైలబుల్గా ఉంది, వెంటనే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఇక్కడ మీరు ఇప్పుడు చేతిలో చూస్తున్న ఫిష్ అయితే పర్పుల్ బెర్రీ మొసైకో ఫ్రెండ్స్. చూశారు కదా చేతిలోనైతే పర్పుల్ కలర్లో అయితే కనబడుతుంది ఫిష్ అనేది. ఇదైతే చాలా బాగుంది. అండ్ అలాగే ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫిషెస్ అన్నీ. అండ్ అలాగే ఈ బ్రీడర్ నేమ్ వచ్చేసి ఇస్మైల్. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే ఇది చూశారు కదా ట్యాంక్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉందో కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ప్రతి బ్రీడ్కి మధ్యలో డివైడ్ అయితే చేసి ఆ బ్రీడ్ని అయితే బ్రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు చేతిలో వేసి చూపించేది అయితే హెచ్బి మొసైకో గప్పి ఫిష్ అనమాట. ఇది కూడా నాకైతే మంచిగా అయితే అనిపించింది, నచ్చింది. అండ్ అలాగే నేను కూడా తెప్పేద్దామని అయితే అనుకుంటున్నా వీళ్ళ దగ్గర పేర్స్ అనేవి. మీ అందరి ముందుకి రివ్యూ వీడియో అనేది కూడా తీసుకొని రావటం అయితే జరుగుద్ది. మ్యాక్సిమం ఈ బ్రీడ్ అయితే తెస్తానేమో. ఇదైతే ఎల్లో టైగర్ ఫ్రెండ్స్, చూశారు కదా. దీనికి ఎల్లో టైగర్ పెట్టడానికి కారణం దీని బాడీ షేప్ మొత్తం టైగర్ మీద ఉంటుంది కదా, మచ్చలు మచ్చలు అలాగైతే ఉన్నది. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది నిజంగా చెప్తున్నా. ఎవరైనా ఈ బ్రీడ్ ఇకముందే కనుక చూస్తే చూసామని కామెంట్ చేయండి, లేకపోతే లేదు అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే ఈ వీడియోని వాళ్ళకి చెప్పాను. బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో కూడా చూపించండి బాగుంటుందని, ఇలాగైతే ఉందన్నమాట. అండ్ అలాగే ఇది మీ అందరికీ తెలిసిందే, ఇది సమరాయ్ బ్లాక్ గప్పి ఫిషెస్ అనమాట. ఇవి చూశారు కదా ఎంత డార్కిష్ కలర్లో ఉన్నాయో. మేల్స్ అనేది అయితే బాడీతో సహా టైల్ మొత్తం బ్లాక్ అయితే ఉంటుంది. ఫీమేల్ అయితే కొంచెం బాడీ అనేది బ్రౌన్ వచ్చి టైల్ అనేది అయితే బ్లాకిష్ కలర్ అయితే వస్తుంది. చూడండి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసేవచ్చు మేల్కి ఫీమేల్కి ఐడెంటిఫికేషన్. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఫిష్ అయితే చూద్దాం. అలాగే ప్రతి ఫిష్ నేమ్ నేను చెప్పడం కాదు, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంది మీకు కనుక తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి, అదైతే స్కిప్ చేస్తాను. అలాగే ఇక్కడ చూశారు కదా చమక్ చమక్ అయితే మెరిసిపోతుంది ఉంగరం లాగా. ఇదైతే ఫుల్ గోల్డ్ గప్పి ఫిష్ అనమాట. నిజంగా చెప్తున్నా భయ్య, ఫుల్ గోల్డ్ గప్పి ఫిషెస్ పెడతాయి ఫ్రైస్ని. వాటి బేబీస్ కౌంట్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంటుంది, నిజంగా చెప్తున్నా. ఎక్కువ ప్రొడక్షన్ అయితే ఉంటుంది వీటితో, చాలా చాలా ఎక్కువ బేబీస్ అయితే పెడతాయి నిజంగా చెప్తున్నా. మేల్ అయితే చిన్న సైజు ఉంటుంది, ఫీమేల్ అయితే చాలా పెద్ద అయితే ఉంటుంది భయ్య నిజంగా. అండ్ అలాగే ఇక్కడ మీ అందరికీ తెలిసిన బ్రీడే, నేను అయితే చాలాసార్లు చూపించాను. వైట్ టెక్సిడో బ్రీడ్ అనమాట ఇది. గప్పీస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసిబుల్ బ్రీడ్ అనమాట ఇది. అండ్ అలాగే ఈడ చూస్తున్నారు కదా, ఇది ఆల్బినో ఫుల్ రెడ్ గప్పి ఫిష్ అనమాట. ఈ దీని ఫ్రైస్ కూడా వీటిలాగా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ చూపించిన ప్రతి గప్పి ఫిష్ అండ్ ప్రతి బ్రీడ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే చాలా లోగా మనం అయితే మెయింటెనెన్స్ కూడా చేసేవచ్చు. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే ఒక డౌట్ ఉంటుంది, బ్రో ఫిషెస్ ఎంతసేపు చూపించడమైనా వీటి కేరింగ్ గురించి ఏమైనా చెప్తారా అని అయితే అడగవచ్చు. బట్ నేనైతే కేరింగ్ వీడియోస్ చేసిన తర్వాత ఈ సేలింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆల్ గప్పి ఫిష్ ప్లేలిస్ట్స్ అయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయినా చూడండి, అన్నిటి మీద చేశాను. కేరింగ్ గైడెన్స్ మెయింటెనెన్స్ బ్రీడింగ్ అన్నీ అయితే చేశాను, లేదంటే ఈ వీడియో ఎండ్లోనైతే వీడియో చూపిస్తాను ప్లేలిస్ట్ది, మీరైతే వెయిట్ చేయండి. ఈ వీడియోలో చూపించిన ప్రతి ఫిష్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది, లేదంటే మీకు నచ్చిన బ్రీడ్స్ కూడా ఏమైనా కావాలనుకుంటే వాళ్ళకైతే డైరెక్ట్గా వాట్సాప్ అయితే చేసేయండి, లేదంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, మెసేజ్ ఇచ్చి పెట్టండి. అండ్ అలాగే ఈ వీడియోలో నేను రీజనబుల్ ప్రైజెస్ అనేది చెప్తున్నా కదా, మీకు అంతగా డౌట్ అనుకుంటే వాళ్ళనైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవి రీజనబుల్ ప్రైజెస్ అండ్ తక్కువ రేట్స్లో ఉన్నాయో లేవో మీరైతే
తెలుసుకోవచ్చు డైరెక్ట్గా వాళ్ళ డీటెయిల్స్ అనేవి అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేసిన తర్వాత. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ కొరియర్ కూడా వాళ్ళు అయితే చేస్తారు. ఒకవేళ మీకు సపోజ్ ఇప్పుడు చూపిస్తున్న ఫిష్ మీకు కనుక తెలియదు అనుకో, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకైతే మీరైతే ఫోటో పెట్టి నాకు ఈ ఫిష్ కావాలి అని అయితే కూడా అడగవచ్చు. అలాగే అడిగినట్టయితే మీకు బ్రీడ్ తెలియకపోయినా ఈ ఫిషెస్ అయితే మీకు ఐడెంటిఫై అయితే అవుతాయి, వాళ్ళు అయితే చెప్తారు దీని పేరు ఇది అని చెప్పి. అండ్ అలాగే ప్రతి ఫిష్ అయితే మళ్ళీ వాళ్ళైతే నీట్గా చూపించడం అనేది అయితే జరుగుతుంది ప్రతిసారిలాగే. ఈసారి కూడా చెప్తున్నా కొంచెం మెయింటెనెన్స్ గురించి. మీరు ఎప్పుడైనా సరే ఫిషెస్ ఆర్డర్ చేసుకున్న తర్వాత వెన్ ఎవర్ యూ బయింగ్ ఏ న్యూ ఫిష్, అంటే మీరు ఎప్పుడైతే కొరియర్ చేసుకుంటారో ఫిషెస్, కొరియర్ ఎప్పుడైతే వాళ్ళు చేసాం అవుట్ ఫర్ కొరియర్ అన్నారో అప్పటి నుంచి మీరైతే బ్రీడర్కి అండ్ అలాగే మీరైతే కొంచెం టైం అనేది అయితే అవైలబుల్గా ఉంచుకోవాలి. ఎందుకంటే కొందరైతే మరీ దారుణంగా ఫిషెస్ బాగానే బై చేసుకుంటారు, వాళ్ళకి అమౌంట్ సెండ్ చేస్తారు, అంత కథ అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే ఎవరెవరైతే అలా ఉన్నారో వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, అలా చేయకూడదనే చెప్తున్నా. ఫిషెస్ ఆర్డర్ చేసుకుంటారు అంత బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ స్ట్రిమ్స్ ఉన్నాయి చూసేయండి. అయితే ఫిషెస్ ఆర్డర్ చేసిన తర్వాత ఏమవుద్దంటే ఫిషెస్ ఎప్పుడైతే వాళ్ళ ప్లేస్కి అవుట్ ఆఫ్ కొరియర్ అనేది వస్తుందో వాళ్ళు వెంటనే వెళ్ళే తీసుకోరు, ఇంకా దానికి కూడా ల్యాగ్ ఒక 2-3 డేస్. మీరు 2-3 డేస్ ల్యాగ్ చేయడం వల్ల అక్కడ ఏమవుద్దు ఫ్రెండ్స్, ఫిషెస్ చనిపోతాయి అండ్ అలాగే ఆక్సిజన్ అనేది లీక్ అవుద్ది అండ్ అలాగే మ్యాక్సిమం ఫిషెస్ చనిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మీరైతే అలా చేయకూడదు. ఎందుకంటే అలా చేయకూడదు, మీరు ఎప్పుడైతే ఫిష్ బై చేసుకుంటారో మీరైతే అది తీసుకున్నంత వరకు మీరైతే కొంచెం బాధ్యత అయితే తీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్ గురించి అయితే డీటెయిల్గా చెప్పడం జరిగింది. మెయిన్ గప్పి ఫిష్ ప్లేలిస్ట్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయితే అవుతున్నాయి, వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళే చూడండి గప్పి ఫిష్ మీద ఏ డౌట్ ఉన్నా. అయితే ఇప్పుడు నేను చెప్పేది అయితే వినండి. నాకు పర్సనల్గా సెల్లర్సే మెసేజ్ చేయడం అయితే జరిగింది, ఇలా ఉన్నారు బ్రో చాలా లేట్గా వాళ్ళైతే డెలివరీ తీసుకుంటున్నారు అండ్ అలాగే ఫిషెస్ చనిపోతే నిన్న అంటున్నారు లేదంటే మమ్మల్ని అడుగుతున్నారు రిటర్న్ పంపించమని అని అయితే అడుగుతున్నారు. మీ అందరూ అయితే గుర్తుపెట్టుకోవాలి గాయస్, ఎంతవరకు కరెక్ట్ గాయస్ నిజంగా చెప్పండి. ఇది మాత్రం ఎవరెవరైతే అలా చేశారు వాళ్ళకే, మిగతా వాళ్ళని ఏమీ అనట్లేదు. అండ్ అలాగే 100% జెన్యున్ వీడియో అనమాట ఇది. ఇతను చాలా చాలా జెన్యున్గా ఉంటారు అండ్ అలాగే మీకు ఇచ్చిన బ్రీడ్ హై క్వాలిటీ అండ్ నెంబర్ 1 బ్రీడ్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఎక్సలెంట్ బ్రీడ్స్ అయితే ఉంటాయి నిజంగా. ఎవరెవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఇస్మాయిల్ గారి దగ్గర బై చేసుకున్నారో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి, బై చేసుకున్న వాళ్ళు దయచేసి కింద కామెంట్ చేయండి, నిజంగా చెప్తున్నా. బై చేసుకొని కింద కనీసం మెసేజ్లు కూడా పెట్టట్లేదు, ఎందుకంటున్నాను అర్థం చేసుకోండి. మీరు బై చేసాం అనే ప్రూఫ్ కనుక ఉంటే మిగతా వాళ్ళు కూడా బై చేసుకుంటారు. ఒకవేళ మీరు చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళైతే బై చేసుకుంటారు మనం చెప్పాం కాబట్టి. మీ అందరూ బై చేసుకోవాలనుకుంటున్నా. ఓకే గైస్ బాయ్.